ओके सर वो मंद జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రజలకి ముఖ్యంగా మహిళలకు గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించడానికి ఈరోజు జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నాం. సోదరులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు మేము ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, శ్రద్ధ ప్రజలకు మరింత కలిగేలా ఆలోచనతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో 57,000 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తూ పిల్లల్లో రక్తహీనత కానీ బరువు తక్కువ లేకుండా కానీ చూస్తూ, అలాగనే ముఖ్యంగా మహిళలు గర్భిణీలకు సుజావుగా డెలివరీలు అయ్యే విధంగా, ప్రసవాలు అయ్యే విధంగా పౌష్టికాహారాన్ని అందజేస్తే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, అలానే ప్రభుత్వం ఈ పౌష్టికాహారాన్ని అందజేస్తున్నా వాడే విధానం, అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడానికి ఇటువంటి ర్యాలీలు ఉపయోగపడతాయని తెలియజేస్తూ, అంగన్వాడీ కేంద్రాల్లో మనం ఇచ్చే పోషకాహారం, అలాగే జగనన్న గోరుగుద్ద పేరుతో మనం ఇస్తున్న ఎడిషనల్ ఐటమ్స్ ఏమైతే ఎన్నో నెలల నుంచి ఇస్తున్నప్పటికీ ఈరోజు భారతదేశం యావత్తు జరుపుకుంటున్న ఈ పోషణ అభియాన్ పేరిట మనం కూడా ఒక ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సహృదయంతో పెద్దలందరూ కలిసి వచ్చి ఈ జిల్లా స్థాయిలో ఎవరైతే ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తరలి వచ్చి మాకు అండగా నిలబడ్డారో వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇద్దరు కూడా కలిసికట్టుగా ఈ పోషణాభియాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నో నెలల నుంచి ఇది జరుపుకుంటున్న అవగాహన లోపం వల్లను కానీ కొన్ని కొన్ని అనుమానాలు పెట్టుకొని గర్భిణీ స్త్రీలు కూడా స్పాట్ ఏదైతే మనం ఫీడింగ్ చేసుకుంటున్నామో దానికి ముందుకు రాకుండా వెళ్ళిపోతున్నారు. మాకు రేషన్ బియ్యం పడదనో ఇలా ఏవో చిన్న చిన్న కారణాలు, లేకపోతే వచ్చి అక్కడ తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనో వాళ్ళు వదులుకుంటున్నారు. అలా కాకోకుండా మనకి ఇప్పటికీ 53% అడాల్సెంట్ గర్ల్లో కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ ఉండాల్సినంత లేదు. ఎలామిక్ సిచ్యువేషన్ లేకపోయినప్పటికీ, తగ్గుతూ వస్తున్నప్పటికీ ఇంకా 12% ఏదైతే హెచ్పి ఉండాలో అది లేకుండా ఉన్న రక్తహీనత బారిన ఇంకా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మగవారికి కూడా ఈ మధ్యన బాగా కనబడుతుంది. ఇది అందుకని దేశంలో ఎక్కడా లేనటువంటిది విజయనగరం జిల్లా ఒక్క దానిలోనే ఫోర్టిఫైడ్ రైస్ మన ఎండిఓల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ పెద్ద మనసుతో చేసుకొని ఎంతో ఖర్చుతో కూడుకున్న ప్రోగ్రామ్ మీకు ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ ఇంకా అవగాహన లోపంతో తినకుండా పైకి తేలుతున్న గింజలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్టిఫైడ్ రైస్ గింజల్ని రబ్బర్ అనో ప్లాస్టిక్ అనో తీసి పారేట్ను అది లేకుండా తినడం చేస్తున్నారు. అలా కాకోకుండా
దాంతో పాటు తిన్నట్టయితే గనుక మనకి రక్తహీనత నివారించడమే కాకుండా మన బిడ్డల ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఏదైతే మిల్లెట్స్ కానీ లేకపోతే మనకి ఇతరత్ర ఏవైతే ఇస్తున్నామో మనము అవన్నీ కూడా చెప్పినట్టుగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్ అలాగే అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ సూచనల మేరకు అది వాడుకున్న మేరకు మనకి మంచి బిడ్డ పుట్టడమే కాకుండా తల్లుల్లో కూడా రక్తహీనత పోతుంది. అలాగే బాలింతలకి ఎటువంటి ఆరోగ్యం సమస్య లేకోకుండా ఉంటుంది. కాబట్టి మరొక్కసారి ఈ పోషణ అభియాన్ ఈ ర్యాలీ ద్వారా సమావేశాల ద్వారా అలాగే ఇంటింటికి తిరగడం ద్వారా ఈ వన్ డెవలప్మెంట్ ఒక్కటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ కలిసి వచ్చి ప్రజాప్రతినిధుల నేతృత్వంతో మరొక్కసారి ప్రజా పంపిణీకి మళ్ళీ పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మా సంవత్సరం పూర్తిగా పిల్లలకి తల్లులకి పూర్తిగా వాళ్ళ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యని వారికి తెలియజేసే విధంగా ఏ రకంగా వారు సజావుగా ఆరోగ్యంగా ఉండాలి, నవమాసాలు వారు ఉండాలి, అలాగే వారు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తే వారు పూర్తిగా సజావుగా వారికి ఫ్రీ డెలివరీ జరిగే విధంగా సీరియల్ సంవత్సరం లేకుండా వారికి పూర్తిగా అవగాహన కలిగించే విధంగా ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక ర్యాలీని ఇవాళ అవగాహన వాళ్ళు ప్రారంభించుకోవడం దాని ధోరణీలు ఉపసభాపతి గారు ప్రభుత్వం గారు జిల్లా కలెక్టర్ గారు అధికారులు అందరూ ఐసీఎస్ అధికారులు అందరం కూడా పూర్తిగా దిద్దాలకు ముఖ్య ఉద్దేశం ఈ మాసోత్సవం అంతా కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి మహిళలకి గర్భిణీ స్త్రీలకి వారికి పూర్తిగా ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యని వారికి తెలియజేసే విధంగా దిద్దాలకు మరి మీడియా మాధ్యమాలలో కూడా విరివిగా దీన్ని పూర్తిగా మీరు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రతి మహిళ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్స్లో అధికారులు ఎలాగో తీసుకున్న కార్యక్రమం దాన్ని ఇంకా పూర్తిగా ప్రజల్లో తీసుకొని వారికి మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి దీని ద్వారా పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలనేది ఏదైతే ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యలు ఉన్నాయో అది పూర్తిగా ఆరోగ్య శ్రద్ధని ఎంత ప్రభుత్వం తీసుకున్న ప్రాధాన్యతని ప్రతి ఒక్కరు తెలియజేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.